Hello everyone, welcome back to Coding Tricks by Shweta. So in quality video lumna, intelligent agent and the enti, rationality and the enti, rationality of an agent and the enti, then structure of the agent enti, ideal agent, ideal rational agent and the enti, and enti chudda. So first enti, intelligent agent. So intelligent agent and enti, దేనిపైన యాక్ట్ చేస్తుంది అంటే చూడండి, అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్ ఇస్ అన్ అటోనమస్ ఎంటిటీ విచ్ యాక్ట్ అపాన్ అన్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్ ఫర్ అచీవింగ్ గోల్స్. సో ఒక పనిని చేరుకోవడానికి, ఒక గోల్ని అచీవ్ చేసుకోవడానికి దాని యొక్క ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకుని, లైక్ సెన్సార్స్ ని కానీ ఆ సెన్సార్స్ ని అండ్ యాక్చుయేటర్స్ ని యూజ్ చేసుకుని ఆ ఎన్విరాన్మెంట్, ఆ గోల్ అనేది రీచ్ అవుతుంది. ఇది ఇంటెలిజెంట్ ఏజెంట్ యొక్క పని. సో ఇంటెలిజెంట్ ఏజెంట్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది అని అంటే, ఇంటెలిజెంట్ ఏజెంట్ మే లెర్న్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్, ఎక్కడి నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకుంటుంది. మొత్తం డేటా అనేది ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకుని దానికోసం దాని యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకుంటుంది. ఏ థర్మోస్టాట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ ఏజెంట్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే థర్మోస్టాట్. ఇంకా ఏంటి, ఇక్కడ 4 రూల్స్ ఉంటాయి. ఏ ఏజెంట్ కి 4 మెయిన్ రూల్స్ పార్టిసిపేట్ 4 మెయిన్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి, రూల్ నెంబర్ 1, an agent must have the ability to perceive the environment. ఆ ఎన్విరాన్మెంట్ ని పర్సీవ్ చేసుకోవడానికి దానికి ఒక ఎబిలిటీ అనేది ఉండాలి, దానికి చేత కావాలి ఎన్విరాన్మెంట్ పర్సీవ్ అవ్వడానికి. దెన్ రూల్ 2 ఏంటి, ద అబ్జర్వేషన్ మస్ట్ బి యూజ్ టు మేక్ డెసిషన్స్. సో ఒక డెసిషన్ తీసుకోవడానికి అబ్జర్వేషన్ అనేది ఉండాలి. దెన్ రూల్ 3 ఏంటి, డెసిషన్ షుడ్ రిజల్ట్ ఇన్ అన్ యాక్షన్. సో యాక్షన్ లో డెసిషన్ అనేది రిజల్ట్ అయ్యి ఉండాలి, డెసిషన్ షుడ్ రిజల్ట్. ఓకేనా. సో రూల్ 4 ఏంటి, ద యాక్షన్ టేకెన్ బై అన్ ఏఐ ఏజెంట్ మస్ట్ బి ఎ రేషనల్ యాక్షన్. సో ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో ఏఐ ఏజెంట్, సో అది రేషనల్ యాక్షన్ అయి ఉండాలి. ఇదన్నమాట ఇవి 4 రూల్స్. ఏ ఏజెంట్ అనే వాళ్ళు ఈ 4 రూల్స్ పాటి 4 రూల్స్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి, ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, రేషనాలిటీ. సో ఈ రేషనాలిటీ అంటే ఏంటి అని అంటే, స్టేటస్ ఆఫ్ బీయింగ్ రీజనబుల్, సెన్సిబుల్ అండ్ హ్యావింగ్ గుడ్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్. సో స్టేటస్ ఆఫ్ బీయింగ్ రీజనబుల్గా ఉండాలి, సెన్సిబుల్గా ఉండాలి అండ్ మంచి జడ్జ్మెంట్ కూడా ఇవ్వాలి. ఇది రేషనాలిటీ. సో రేషనాలిటీ ఆఫ్ అన్ ఏజెంట్ అనేది దేంట్లో మెజర్ చేస్తాము అంటే, పర్ఫార్మెన్స్ ద్వారా మెజర్ చేస్తాము. రేషనాలిటీ కెన్ బి జడ్జ్డ్ ఆన్ ద బేసిస్. సో దేని ద్వారా జడ్జ్ చేస్తాము అని అంటే ఈ పాయింట్స్ అన్నమాట. పర్ఫార్మెన్స్ మెజర్ విచ్ డిఫైన్స్ ద సక్సెస్ క్రైటీరియన్ ఏజెంట్ ప్రయోర్ నాలెడ్జ్. అంటే పర్ఫార్మెన్స్ మెజర్ విచ్ డిఫైన్స్ ద సక్సెస్ క్రైటీరియన్, ఏదైతే సక్సెస్ అనేది డిఫైన్ చేస్తారో దాని యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ విచ్ డిఫైన్స్ ద సక్సెస్, ఏదైతే అంటే మనకి ఏదైతే గుడ్ అవుట్పుట్, సక్సెస్ అవుట్పుట్ ఇస్తుందో దాని యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ ని తీసుకుంటాం. దెన్ ఏజెంట్ ప్రయోర్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, దాని ముందు నాలెడ్జ్ అనేది తీసుకుంటాం. ఏజెంట్ ప్రయోర్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ యొక్క ప్రయోర్ నాలెడ్జ్ అనేది తీసుకుంటాము. దెన్ బెస్ట్ పాసిబుల్ యాక్షన్స్ దాట్ అన్ ఏజెంట్ కెన్ పర్ఫామ్, ఏమేమి యాక్షన్స్ ఆ ఏజెంట్ అనే వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, అందులో బెస్ట్ యాక్షన్స్ తీసుకుంటాం. దెన్ సీక్వెన్స్ ఆఫ్ పర్సెప్స్, ఫాలోయింగ్ పర్సెప్స్ ఉంటాయి కదండి, అది సీక్వెన్స్ ఆఫ్ పర్సెప్స్. Then rationality is concerned with expected actions and results depending upon what the agent has perceived. ఏదైతే ఆ ఏజెంట్ పర్సీవ్ అయ్యాడో, దెన్ అసలు రేషనాలిటీ అనేది దేనిపైన కన్సర్న్ అవుతుంది అని అంటే విత్ ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్.
మనం కొన్ని యాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ యాక్షన్స్ ని అండ్ వాటి యొక్క రిజల్ట్స్ ని, యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ దేనిపైన డిపెండ్ అవుతాము, ఆ ఏజెంట్ యొక్క, ఆ ఏజెంట్ పైన డిపెండ్ అవుతాం. ఇక్కడ అపాన్ వాట్ ద ఏజెంట్ హ్యాస్ పర్సీవ్డ్, ఆల్రెడీ పర్సీవ్ అయిన ఏజెంట్ పైన డిపెండ్ అవుతాం. సో పర్ఫార్మింగ్ యాక్షన్స్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అబ్టైనింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రేషనాలిటీ. ఇది అనమాట పర్ఫార్మింగ్ యాక్షన్స్ విత్ ద ఎయిమ్. సో ద మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రేషనాలిటీ అనేది దాని మెయిన్ అంటే ఏంటి అని చూడండి. పర్ఫార్మింగ్ యాక్షన్స్ విత్ ద ఎయిమ్ ఆఫ్ అబ్టైనింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రేషనాలిటీ. సో ఈ రేషనాలిటీకి మెయిన్గా ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, ఎక్కడి నుంచైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడము అనేది దాని యొక్క మెయిన్ గోల్. ఇది అనమాట రేషనాలిటీ గురించి. నెక్స్ట్ ఏంటి, రేషనల్ ఏజెంట్. సో ఈ రేషనల్ ఏజెంట్ అనే అంటే ఏంటి అని అంటే దీనికి క్లియర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ మోడల్స్ అన్సర్టెనిటీ అండ్ యాక్ట్స్ ఇన్ ఎ వే టు మ్యాక్సిమైజ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్ విత్ ఆల్ పాసిబుల్ యాక్షన్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ దానికి క్లియర్ పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ మోడల్స్ అన్సర్టెనిటీ అంటే ఏంటి, ఎగుడు దిగుడులు ఉంటాయి కదండి. సో అదనమాట అండ్ యాక్ట్స్ ఇన్ ఎ వే టు మ్యాక్సిమైజ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్. సో ఆ పర్ఫార్మెన్స్ ని కూడా మెజర్ చేసుకోవాలి. ఏదైతే అన్ని పాసిబుల్ యాక్షన్స్ ని తీసుకొని ఏదైతే మ్యాక్సిమం, ఏదైతే బెస్ట్ ఇస్తుందో అది తీసుకుంటాము అనమాట. ఏ రేషనల్ ఏజెంట్ ఇస్ సెట్ టు పర్ఫార్మ్ ద రైట్ థింగ్స్. సో రేషనల్ ఏజెంట్ అంటేనే రైట్ థింగ్స్ ని ఇస్తుంది, పర్ఫార్మ్ చేస్తుంది అనేది అనమాట. ఏఐ సపోర్ట్ క్రియేటింగ్ రేషనల్ ఏజెంట్స్ టు యూస్ ఫర్ గేమ్ థియరీ అండ్ డెసిషన్ థియరీ ఫర్ వేరియస్ రియల్ వరల్డ్ సినారియోస్. సో ఇది మెయిన్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ క్రియేట్ చేస్తాము అని అంటే రేషనల్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఎక్కడ అంటే యూజ్ చేసేది గేమ్ థియరీలో కానీ డెసిషన్ థియరీలో కానీ యూజ్ చేస్తాము. ఎక్కడైతే మనం రియల్ వరల్డ్ సినారియోస్లో ఉంటాయో అక్కడ. ఫర్ అన్ ఏఐ ఏజెంట్ ద రేషనల్ యాక్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏఐ ఏజెంట్ కి రేషనల్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఆ ఏజెంట్ అనే వాళ్ళు అల్గారిథమ్స్ నుంచి లెర్న్ చేసుకుంటారు అండ్ యాక్షన్స్ నుంచి, ఏదైతే ఉన్న యాక్షన్స్ ఏదైతే బెస్ట్ యాక్షనో ఆ యాక్షన్స్ నుంచి లెర్న్ చేసుకుంటారు. అండ్ ఏజెంట్ అనే వాళ్ళు పాజిటివ్ రివార్డ్ వస్తుంది. Agent gets the positive reward for each wrong action and agent gets negative reward. So, ఎప్పుడైతే తప్పు చేస్తారో వాళ్ళకి నెగటివ్ రివార్డ్ అనేది వస్తుంది. బెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ రివార్డ్, ఏజెంట్ గెట్స్ ద పాజిటివ్ రివార్డ్. సో ఇదనమాట. సో రివార్డ్స్ కూడా ఉంటాయన్నమాట, ఏజెంట్ కి పాజిటివ్ రివార్డ్ అండ్ నెగటివ్ రివార్డ్ అనేది ఉంటుంది. సో ఏజెంట్ రాంగ్ యాక్షన్ చేసినప్పుడు నెగటివ్ రివార్డ్ అనేది వస్తుంది, బెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ రివార్డ్ అనేది వస్తుంది. సో ఏంటి అని అంటే ఇవి రేషనల్ ఏజెంట్ అనేటోళ్ళు ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్ కి వెరీ సిమిలర్ గా ఉంటారు అనమాట. ఇది రేషనల్ ఏజెంట్ గురించి. నెక్స్ట్ ఐడియల్ రేషనల్ ఏజెంట్ అనేది కూడా ఉంటుంది. సో ఐడియల్ రేషనల్ ఏజెంట్ అంటే ఏంటి అని అంటే విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎక్స్పెక్టెడ్ యాక్షన్స్. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ యాక్షన్స్ ని చేసి టు మ్యాక్సిమైజ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ మెజర్ మనం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనేది చూస్తాము. సో దేనిపైన బేస్ అయి ఉంటుంది అని అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ పర్సెప్ సీక్వెన్స్ ఇట్స్ బిల్ట్ ఇన్ నాలెడ్జ్. సో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ తోని పర్సెప్ట్ సీక్వెన్స్ తోని అది బిల్డ్ చేస్తుంది అనమాట. రేషనాలిటీ ఆఫ్ అన్ ఏజెంట్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్. సో రేషనాలిటీ పైన చూసాం కదా, దేనిపైన డిపెండ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ మెజర్ పైన, పర్సెప్ట్ సీక్వెన్స్ పైన,
ముందు నాలెడ్జ్ పైన, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే నాలెడ్జ్ పైన, దెన్ యాక్షన్స్ పైన. సో ఈ నాలుగిటి పైన మనకి రేషనాలిటీ ఆఫ్ ఏజెంట్ అనేది డిపెండ్ అవుతారు. సో ఈ రేషనాలిటీ ఆఫ్ అన్ ఏజెంట్ అనేది పీస్ అనే స్ట్రక్చర్ ని, పీస్ అనే దాన్ని ఫాలో అవుతారు. ఏంటి అని అంటే, పీస్ అని అంటే సారీ ద ప్రాబ్లమ్ దట్ ఏజెంట్ సాల్వ్స్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై పీస్. సో పీస్ అంటే ఏంటి అంటే పర్ఫార్మెన్స్ మెజర్ ఎన్విరాన్మెంట్ యాక్చుయేటర్స్ అండ్ సెన్సార్స్. సో దీనిపైన సాల్వ్ చేసారు అనమాట. సో ఈ పీస్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం కొద్దిసేపట్లో. సో నెక్స్ట్ ఏంటి, ఈ ఇంటెలిజెంట్ ఏజెంట్ అనే వాళ్ళది స్ట్రక్చర్ ఏంటి అని అంటే, ఏజెంట్ ఈక్వల్ టు ఆర్కిటెక్చర్ ప్లస్ ఏజెంట్ ప్రోగ్రామ్. ఏజెంట్ ఈక్వల్ టు ఆర్కిటెక్చర్ ప్లస్ ఏజెంట్ ప్రోగ్రామ్. ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ద మిషనరీ దట్ ఏజెంట్ ఎగ్జిక్యూట్స్ ఆన్. ఏదైతే మిషనరీ యూజ్ చేస్తున్నామో, ఏజెంట్ దానిపైన దేనిపైన అయితే వర్క్ చేస్తున్నాడో అది ఆర్కిటెక్చర్. ఏజెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఏజెంట్ ఫంక్షన్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ ఏజెంట్ ఫంక్షన్ అదే అంటే దాని ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, ఏజెంట్ ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఏంటి, ఏజెంట్ ఫంక్షన్ అనేది దేనిపైన మ్యాప్ అవుతుంది, ఎలా మ్యాప్ అయింది అని అంటే, ఎఫ్ మ్యాప్స్ టు పి స్టార్ టు ఏ, పి స్టార్ టు పర్సెప్ట్ టు హ్యాన్ యాక్షన్. పి స్టార్ ఇస్ నథింగ్ బట్ పర్సెప్ట్. ఇలా మ్యాప్ చేసాం అన్నమాట ఫంక్షన్, ఏజెంట్ ఫంక్షన్ ని పి స్టార్ టు ఏ అంటే పి స్టార్ అనేది పర్సెప్ట్. సో పర్సెప్ట్ విల్ గివ్ రైజ్ టు యాక్షన్ అన్నమాట. సో ఏజెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలా చెప్తాము అని అంటే, ఏజెంట్ ప్రోగ్రామ్ ఇస్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏజెంట్ ఫంక్షన్. సింపుల్ గా ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏజెంట్ ఫంక్షన్. ఏజెంట్ ప్రోగ్రామ్ అనేది ఏజెంట్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఏజెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ ఆన్ ఫిజికల్ ఆర్కిటెక్చర్ టు ప్రొడ్యూస్ ఫంక్షన్ ఎఫ్. సో ఫంక్షన్ ఎఫ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఎవరు, ఏజెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, పీస్ రిప్రజెంటేషన్ చూద్దాం అన్నాం కదండి, పీస్ రిప్రజెంటేషన్ చూద్దాం. పీస్ ప్రజెంటేషన్ ఏంటి, పర్ఫార్మెన్స్ మెజర్ ఎన్విరాన్మెంట్ యాక్చుయేటర్ సెన్సార్. పీస్ అని అంటే పీస్ పీస్ఫుల్ ఫామ్ ఇది. సో ఇది ఏంటి అని, పీస్ పీస్ అని అంటున్నాం కదా, ఏంటి అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ ఆన్ విచ్ ఏజెంట్ వర్క్స్. ఏ ఏజెంట్ అనేది ఈ పీస్ స్ట్రక్చర్ పైన, పీస్ మోడల్ పైన వర్క్ చేస్తారు. When we define an AI agent or relational agent, then we can group it proper under peace representation. So, if it is AI agent or relational agent, then we can group it under peace representation model. So, peace is performance measure, environment, actuator, center, sensors. Here performance measure is objective. So main ఏంటి అని అంటే పర్ఫార్మెన్స్ మెషర్ అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. ఎందుకు అని అంటే సక్సెస్ రీచ్ అవ్వడానికి, ఏజెంట్స్ బిహేవియర్ ఒక సక్సెస్ రావడానికి. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము ఇక్కడ, దాని యొక్క రిప్రజెంటేషన్ చూద్దాం. సో పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఏంటి, దాని యొక్క సేఫ్టీ, టైం, లీగల్ డ్రైవ్, కంఫర్ట్. ఇదే కదండి పర్ఫార్మెన్స్, సేఫ్ గా రీచ్ అవ్వడం కానీ, సేఫ్ గా ఉండడం కానీ, దాన్ని ఇంత టైంలో రీచ్ అవుతున్నాము, లీగల్ గా డ్రైవ్ చేస్తున్నాము, కంఫర్ట్ ఎలా ఉంది ఇదంతా. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, రోడ్స్ ఎలా ఉన్నాయి, వెహికల్ ఏ టైప్, అదర్ వెహికల్స్, రోడ్ సైన్స్, పెడెస్ట్రియన్ అంటే నడిచే వాళ్ళు, రోడ్డు పైన నడిచే వాళ్ళు. దెన్ యాక్చుయేటర్స్ లో స్టీరింగ్, యాక్సిలరేటర్, బ్రేక్, సిగ్నల్, హారన్. ఇదన్నమాట సెన్సార్స్. వచ్చేసరికి కెమెరా, జిపిఎస్, స్పీడోమీటర్, ఓడోమీటర్, యాక్సిలరోమీటర్, సోనార్. సో ఇదంతా పీస్ రిప్రజెంటేషన్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కి. సో ఇదంతా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏజెంట్స్ అన్నమాట. ఇప్పుడు సారీ రిప్రజెంటేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏజెంట్ చూద్దాము. సో చూడండి, త్రీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఇక్కడ. ఏంటి, మెడికల్ డయాగ్నోస్, ఏజెంట్ వచ్చేసి మెడికల్ డయాగ్నోస్. సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ మెజర్ అనేది ఎలా ఉంటుంది అంటే, హెల్దీ పేషెంట్ దెన్ మినిమైజ్డ్ కాస్ట్. హెల్దీ పేషెంట్ మినిమైజ్డ్. ఎన్విరాన్మెంట్ ఎవరు, పేషెంట్ కానీ, హాస్పిటల్ కానీ, స్టాఫ్ కానీ. యాక్చుయేటర్స్ ఎవరు, ఇక్కడ టెస్ట్స్ వాళ్ళు చేసుకునే టెస్ట్స్, ట్రీట్మెంట్స్. సెన్సార్స్ ఎవరు,
కీబోర్డ్ అన్నమాట. సో కీబోర్డ్ ద్వారానే కదా మనం సింప్టమ్స్ అన్ని ఎంటర్ చేసుకుంది. సో అందుకోసం ఆ సెన్సార్. సో నెక్స్ట్ ఏంటి, వాక్యూమ్ క్లీనర్. వాక్యూమ్ క్లీనర్ పర్ఫార్మెన్స్ మెజర్ ఏంటి, క్లీన్నెస్, ఎఫిషియన్సీ, బ్యాటరీ లైఫ్, సెక్యూరిటీ. ఇది ఎన్విరాన్మెంట్ ఎక్కడెక్కడ, రూమ్, టేబుల్, వుడ్ ఫ్లోర్, కార్పెట్, ఇంకా వేరియస్ ఆబ్స్టకల్స్. యాక్చుయేటర్స్ వచ్చి వీల్స్, బ్రషెస్, వాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ ఇది అన్నమాట. సెన్సార్స్ వచ్చేసి కెమెరా, డర్ట్ డిటెక్షన్ సెన్సార్, క్లిఫ్ సెన్సార్, బంప్ సెన్సార్, ఇవన్నీ సెన్సార్స్ అన్నమాట. సో ఇంకో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పార్ట్ పిక్కింగ్ రోబోట్. పార్ట్ పిక్కింగ్ రోబోట్. సో ఏంటి ఇక్కడ, పర్సంటేజ్ ఆఫ్ పార్ట్స్ ఇన్ కరెక్ట్ బీన్స్. ఇక్కడ వచ్చేసి కన్వీనర్ బెల్ట్ విత్ పార్ట్స్ బీన్స్. ఇక్కడ జాయింటెడ్ ఆర్మ్స్, హ్యాండ్స్ సెన్సార్స్, కెమెరా జాయింట్, యాంగిల్ సెన్సార్స్. సో ఇవి పీస్ రిప్రజెంటేషన్ అన్నమాట. పీస్ రిప్రజెంటేషన్ ఏజెంట్స్ వల్ల, ఏజెంట్స్ ఎగ్జాంపుల్ పీస్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇదండి మనం ఇవాళ ఏం చూసామండి, రేషనాలిటీ గురించి, రేషనాలిటీ ఏజెంట్, ఐడియల్ ఏజెంట్, ఏజెంట్ స్ట్రక్చర్, ఇవన్నీ చూసాం కదా, పీస్ రిప్రజెంటేషన్. సో అదండి ఇవాళ వీడియో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Thank you everyone. I hope you enjoyed this video. Please like, share and subscribe. Thank you. Bye-bye.